హైదరాబాద్ లో ఈటల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అహంకారంతోనే గతంలో టీడీపీ పుట్టుకొచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ను టీఆర్ఎస్ ను వేరువేరుగా చూడలేమని చెప్పారు. తెలంగాణ కోసం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాడారని, ఆయనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావని చెప్పారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎదురు వారిని విమర్శించేటప్పుడు సభ్యత సంస్కారం ఉండాలని మండిపడ్డారు. రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కాబట్టి, అది ఇవాళ కొత్త కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి, పద్ధతి కాబట్టి, ప్రాక్టీస్ కాబట్టి ఇవాళ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఈ అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉండాలి, ఈ అంతరించిపోతున్న ప్రజల చేత చీకొట్టబడ్డ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉండాలి. లేదా రాజ్యాంగ సవరణ, స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా, స్థానిక సంస్థలకు అధికారులు కట్టబెట్టకుండా గ్రామ స్వరాజ్యం రాదని చెప్పి చట్టం చేసింది ఎవరు? మీరు కదా. ఇవాళ ఈ ఎంపీటీసీలకు ఈ ఎంపీపీలకి నిధులున్నాయా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒకటే కోరుతున్న మునుగోడు ప్రజానికి, నేను మధ్యాహ్నం అనౌన్స్ చేశాను, వారు రాజీనామా కడ అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది. నాకు తెలిసి నల్లగొండ జిల్లా రేషానికి ప్రతిజ్ఞగా ఉండే జిల్లా, నల్లగొండ జిల్లా బరిగిసి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.